సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో చూసినట్టయితే నోకియా నుంచి నోకియా ఎక్స్ 100 5G మొబైల్ మనకు అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆఫ్కోర్స్ ఈ యొక్క మొబైల్ మనకి ఇండియాలోకి అయితే రాలేదు, ముందుగా మనకు యూఎస్ఏలో అయితే లాంచ్ చేస్తారనమాట. అండ్ ఇంకో 2 మంత్స్లో ఈ యొక్క మొబైల్ మనకి ఇండియాలో కూడా కన్ఫర్మ్గా అయితే వస్తుంది. మేజర్గా నోకియా లవర్స్ ఎవరైతే ఉంటారో, సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క మొబైల్ ఎలా ఉంటుంది, ఎలా లేదు, అండ్ దీని యొక్క డీటెయిల్స్ ఏంటి ఏం లేదు అనేది ఈరోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 60 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఈ యొక్క X100 అని పిలువబడే 5G నోకియా ఫోన్ ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ అయితే గమనించండి. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే పెద్దగా కొత్త డిజైన్ అయితే కాదు, ఇలాంటి సర్కులర్ షేప్ మోడల్తో మనకు నోకియా నుంచి చాలా మొబైల్స్ అయితే వచ్చాయి. వేరే బ్రాండ్ నుంచి మనకు రౌండ్ షేప్లో వచ్చేది మాత్రం ఈ యొక్క నోకియా బ్రాండ్ నుంచి అనే చెప్పుకోవచ్చు. సో డిజైన్ చూసినట్టయితే పెద్దగా కొత్త డిజైన్ అయితే ఏమీ కాదు, ఇలాంటి డిజైన్తో మన కెండలోనే మనం చాలా మొబైల్స్ అయితే చేసాము. అండ్ ముందుగా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఇది వచ్చేసి మనకు కేవలం సింగిల్ కాన్ఫిగరేషన్లో మాత్రమే వచ్చిందనమాట. 6GB ర్యామ్తో 130GB స్టోరేజ్ తో 18,700 రూపీస్కి మనకు కన్వర్షన్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ వచ్చేసి మనకు ఈ నెల నవంబర్ 19 నుంచి అయితే వస్తుందన్నమాట. సో ప్రైస్ మరి 18,700 రూపాయలు అయితే పెట్టారు. మరి ఇంత ప్రైస్కి ఇది వర్తా కాదా అనేది మనం డెఫినెట్గా అయితే తెలుసుకోవాలి. ముందుగా చూసినట్టయితే మనం వచ్చేసి దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో మనకు 6.6 ఇంచ్ తోసిన ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే, అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రీప్రొడక్షన్ విత్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారనమాట. సో ఇది చూసినట్టయితే ఒక ఎంట్రీ లెవెల్ అరౌండ్ 15,000 ఇలాంటి డిస్ప్లేస్ అయితే వస్తాయి. కాకపోతే ఇది 18,000 పెట్టినా సరే అక్కడ మనకు MOLED డిస్ప్లేస్ అయితే ఇవ్వడం లేదు. ఇది కూడా మనం పెద్దగా మేజర్గా ఫోకస్ చేసిన అవసరం అయితే ఏమి లేదు, ఎందుకంటే మనకు రీసెంట్గా వచ్చిన Realme 8S కావచ్చు, అది కూడా మనకు 18,000 ఉంది. దానికి కూడా మనకు IPS డిస్ప్లేని యూజ్ చేశారు, దానికి కూడా MOLED డిస్ప్లే అయితే లేదు. సో దానికి గుర్తు తెచ్చుకున్నట్టయితే ఇది మనకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ అనిపించదు. సో మేజర్గా పెద్ద డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళు కూడా మొబైల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మొబైల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు గేమ్ ప్లే కావచ్చు, మొబైల్ యొక్క స్క్రీనింగ్ కావచ్చు, మీకు చాలా బటర్ స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ దీనికి వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు, ఇది కూడా మీకు చాలా ఫాస్ట్గా అన్లాక్ కావడం అయితే జరుగుతుంది, పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అండ్ మరి ఆ తర్వాత ఈ యొక్క మొబైల్ వెయిట్గా ఉంటుందా లేదా, స్లిమ్గా ఉంటుందా లేదా, సో దీని గురించి మాట్లాడుతున్నాం. ఈ యొక్క నోకియా X100 5G ఏదైతే ఉందో మీకు 7mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ 217 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్గా మీకు ప్లాస్టిక్ బాడీతో పాలికార్బోనేట్తో అయితే యూజ్ చేస్తారనమాట. సో మేజర్గా స్లిమ్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే చాలా స్లిమ్గా ఉండటం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మొబైల్ మీకు లైట్ వెయిట్ అయితే ఏమీ ఉండదు, ఎందుకంటే కొంచెం ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఇచ్చారు కాబట్టి 217 గ్రామ్స్ అనేది కొంచెం స్లైట్గా ఓవర్ వెయిట్ అవుతుంది. మీరు వెయిట్ పరంగా ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే, ఎందుకంటే మన కెండలో కూడా వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీని గురించి అయితే తెలుసుకోవాల్సింది. అండ్ ఆ తర్వాత ఇంకా 18,000 అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేసి దీని యొక్క కెమెరా వస్తుంది. దీంట్లో వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా 48MP వచ్చిన క్వాడ్ కెమెరా అండ్ 16MP వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. సో దీంట్లో మేజర్గా హైలైట్ ఏమంటే ఈ యొక్క కెమెరా సిస్టమ్ ఏదైతే ఉందో మనకు జిగ్స్ ఆప్టిక్స్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. జనరల్గా మనకు వివో X60 సిరీస్ కావచ్చు, X70 సిరీస్ కావచ్చు, ఇలాంటి జిగ్స్ ఆప్టిక్స్ టెక్నాలజీ అయితే చూసామన్నమాట. మేజర్గా కెమెరా లవర్స్ ఎవరైనా ఉన్నట్టయితే నోకియా X100 అనేది ఒక పీక్ రేంజ్లో అయితే ఉంటుంది. మీరు కెమెరా కోసం మాత్రం డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ 48MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ లెన్స్ కోసం, 2MP మ్యాక్రో, 2MP డెప్త్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ కెమెరా కోసం అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. మీకు ఒకవేళ మంచి కెమెరా మొబైల్ అది కూడా మీకు అరౌండ్ నోకియా నుంచి కావాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో ప్రాసెసర్ చూసినట్టయితే ఇదే నాకైతే నచ్చింది, స్నాప్డ్రాగన్ 485G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది మన కెండల్కి వస్తే అరౌండ్ ఒక 12-13 వేలకి తీసుకొచ్చే ప్రాసెసర్, ఏకంగా 18,000కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఎక్కడ మనకు మ్యాచింగ్ అయితే కాదనమాట. ప్రాసెసర్ మాత్రం చాలా వరస్ట్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. దీనికి పేరు మాత్రం 5G పెట్టేసి ఈ రకంగా దొప్పుకుంటూ అయితే ఉన్నారనమాట. ఇంకా 5G అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేసి ఎన్ని 5G బ్యాండ్స్ ఇచ్చారని. దీంట్లో మీకు ఎగ్జాక్ట్గా 4 5G బ్యాండ్స్ సపోర్ట్ అయితే ఇస్తాయి. సో మన కెండల్కి వస్తే ఈ యొక్క బ్యాండ్స్ అనేవి కొంచెం ఫ్లక్చువేట్ అయితే కావచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, అవి ఎవరు వచ్చిన తర్వాత దాని ప్రకారం అయితే చూసుకుందాం. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు Android 11 అయితే వస్తుందన్నమాట. మేజర్గా ఈ యొక్క మొబైల్ మీకు పర్ఫార్మెన్స్ మొబైల్ అయితే కాదు, కొంచెం సోషల్ మీడియా చాటింగ్ యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళు ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క రోమ్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసి మీకు 6GB ర్యామ్, అలాగే 128
5GB స్టోరేజ్ తో రావడం అయితే జరుగుతుంది. అలాగే మీరు స్టోరేజ్ కూడా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అప్ టు 1 TB వరకు. సో ఇది జనరల్ గా మనకు 512 GB వరకు మాత్రమే ఇస్తారు మన ఎక్కడ మొబైల్స్ కి, కాకపోతే దీనికి 1 TB వరకు అయితే ఇచ్చారనమాట. సో మీకు స్టోరేజ్ ప్రకారం ఈ యొక్క మొబైల్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఈవెన్ మీకు ర్యామ్ కూడా 6GB ర్యామ్ అయితే ఇచ్చారు. అండ్ ఆ తర్వాత దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మీకు ఎగ్జాక్ట్ గా 4470mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అలాగే మీకు 18W వచ్చే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇంచుమించు మనకు 4500mAh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. పర్లేదు, ఒక రోజు అయితే ఈజీగా వస్తుంది. అండ్ అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అండ్ 18W వచ్చేసి సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇదే ప్రైస్లో మనకి ఇండియాలో 30W 33W అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కేవలం 18W, ఇది ఒక లూపోల్ కిందకి వస్తుంది ఈ యొక్క మొబైల్ కి. అండ్ 3.5mm జాక్ కూడా ఇచ్చారనమాట. అండ్ దీని యొక్క సెన్సార్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మీకు యాక్సిలోమీటర్ సెన్సర్ ఉంటుంది, అంబియంట్ సెన్సర్, బారోమీటర్, ఈ కంపాస్, జైరోస్కోప్ ఇలాంటి చాలా సెన్సార్స్ అయితే యూజ్ చేస్తారు. అలాగే మీకు అప్రాక్సిమేటీ సెన్సార్ కూడా ఇందులో అయితే యూజ్ చేశారు. అండ్ ఈ యొక్క సెన్సార్ కూడా ప్రతి ఒక్క సెన్సార్ యూజ్ చేయడం ద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మొబైల్ వచ్చేసి మీకు కంప్లీట్గా చాలా టెరిఫిక్గా అయితే వర్క్ అవుతుంది. ఇది మాత్రం మీకు ఎటువంటి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ కోసం మన యొక్క ఇండియాలో ఎదురు చూపులు అంటే ఎదురు చూడచ్చలేదా అంటే 18700కి ఈ యొక్క మొబైల్ మనకు ఎక్కడ వర్త్ అయితే కాదు. ఒకవేళ 15-16 లోపలే మన కెండర్ కోసం మాత్రం డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఈ యొక్క మొబైల్ వచ్చినా మనకు ఇంకొక జనవరి నెక్స్ట్ ఇయరే మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదాన ఫ్రెండ్స్ ఈ యొక్క నోకియా X100 5G మొబైల్ గురించి. లేదు మీకు దీనిపైన స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయిన అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.